ఉన్నతమైన చదువులు చదివినా కానీ వాళ్ళు ఖాళీగానే ఉంటున్నారు, చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు, 8,000 10,000 చిన్న చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. అదే మనము ఒక సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకుంటున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ తీసుకుంటున్నాము, మిలిటరీ హాస్పిటల్స్లో ఫెసిలిటీ తీసుకుంటున్నాము. ఓకేనా? సెలెక్ట్ అయిన వాళ్ళు జాగ్రత్తగా, ఓకేనా, ట్రైనింగ్ వెళ్ళే వరకు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగం ఎంత కష్టపడితే వచ్చిందో దాని ట్రైనింగ్ వెళ్ళే వరకు కూడా అంత జాగ్రత్తగా ఉండాలా. ఆ ఉద్యోగం యొక్క బెనిఫిట్స్ అన్నీ తీసుకోవాలా, తీసుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలా. మరీ ఎగ్జైట్మెంట్గా అయిపోయి మరీ సంతోషంతో బండ్ల మీద తిరగడము, ఓకేనా, ఫ్రెండ్స్కు తిరగడము అలాంటివి ఏం చేయకూడదు. ట్రైనింగ్ సెంటర్ వెళ్ళాలను, ట్రైనింగ్ సెంటర్ రిపోర్ట్ చేయాలా, ఓకేనా. 6 మంత్స్ బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది, ఆ బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాలా. అప్పుడు లైఫ్ అంతా నీకు ఎంజాయ్మెంటే ఉంటుంది, నువ్వు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఒక్కసారి నువ్వు ఆర్మీలో భర్తీ అయిన తర్వాత నీ బేసిక్ ట్రైనింగ్ అయితే అప్పుడు నీకు అన్ని రకాల సదుపాయాలు, ఫ్రీడము, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా కూడా మంచి పొజిషన్ ఉంటుంది. ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేసి ఉద్యోగాలు సాధించారు, మీ యొక్క తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఈరోజు అందరూ గర్వపడే విధంగా మీరు ఉద్యోగాలు సాధించారు, ఎక్కడికి వెళ్ళినా కానీ మెచ్చుకుంటారు మిమ్మల్ని. కానీ ఒక పల్లెటూరులో మా కొడుకు ఆర్మీలో జాబ్ వచ్చిందంటే తన గొప్పగా మెచ్చుకుంటారు. నేను చాలా సందర్భాల్లో సిచ్యువేషన్ ఎదురైంది, ఒక సీఏ దగ్గరికి వెళ్తే, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే, మాది ముందయ్యా మేము లోకల్లో పనిచేసుకుంటున్నాము, మీరు బార్డర్లో పనిచేస్తున్నారు, దేశం గురించి వెళ్తున్నారు అని చెప్పేసి చాలా మెచ్చుకున్నారు. సన్మానం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, కాబట్టి ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఆర్మీ అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆర్మీలో చాలా రకాల ట్రేడ్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, సిగ్నల్ వ్యవస్థ, చాలా మంచి మంచి ట్రేడ్స్ ఉంటాయి. ఓకేనా? ఇబ్బంది అయిన డ్యూటీస్ ఏమి ఉండవు ఆర్మీలో. బార్డర్లో డ్యూటీ చేసే వాళ్ళు బీఎస్ఎఫ్ బార్డర్ వేరే వాళ్ళు ఉంటారు. ఈ మన ఆర్మీ అంటే ఇప్పుడు కూడా రకరకాల ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి, ట్రేడ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన డ్యూటీ ఉంటుంది. ఎవరు కూడా నా కొడుకు ఆర్మీ పోతున్న భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా మంచి లీవ్స్ ఉంటాయి, నెలకు 3 నెలల లీవ్స్ ఉంటాయి, వస్తారు వెళ్తారు. ఎంత దూరంలో ఉన్నా ఈరోజు ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి. మన పిల్లలందరూ ఇంటికి వచ్చేటప్పుడు ఫ్లైట్లలో వస్తారు, అంత ఫెసిలిటీస్ ఉంటాయి మన గవర్నమెంట్ నుంచి. ఓకేనా? ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది, ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, సంస్థను కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక సంస్థ మీకు లైఫ్ ఇచ్చింది కాబట్టి. ఓకేనా? ఏదైతే మిగతా స్టూడెంట్స్ ఉన్నారో, రన్నింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళకు ఎయిర్ ఫోర్స్ నేవీ నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీ అందరికీ కూడా ఈ రోజు వస్తుంది, అంటే మీరు కూడా ఈరోజు స్టేజ్ మీద ఎక్కే అవకాశం వస్తుంది. ప్రతిసారి నేను మీకు కల్పిస్తున్న ఉద్యోగాలు వచ్చిన వాళ్ళది, ముందు నేవీ వాళ్ళు వచ్చారు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఎవరు లీవ్లో వచ్చినా కానీ మన క్యాంపస్ని విజిట్ చేస్తారు, మనల్ని మీతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి స్టూడెంట్కు అవకాశం వస్తుంది, స్టేజ్ మీదకి ఎక్కే అవకాశము, అంటే ఉద్యోగం వచ్చే అవకాశము. మీరు దాన్ని వినియోగించుకోవాలి. మీకు కూడా ఉద్యోగాలు రావాలి అంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి, చెప్పిన క్లాసెస్ తినాలి, టైం టేబుల్ ఫాలో కావాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు సార్ వస్తారు, విక్రమ్ సార్. మీరు కూడా ప్రసాద్ సార్ శ్రీనివాస్ సార్ బాబు మీరు కూర్చోవాలి, మీరు కూర్చోండి, ఆయన కూర్చోండు. ఇప్పుడు విక్రమ్ సారు విద్యార్థిని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఆల్, ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఆర్మీ స్టూడెంట్ ఫస్ట్. ఓకే, మీరు జాబ్ రావడం వెనుక మా కష్టం, మా సార్ గారైన డైరెక్టర్ సార్ కష్టం చాలా ఉంది. ఓకేనా? మీకు టిప్స్ కొట్టియడం అన్ని ప్రతి టిప్స్ కొట్టడం వెనుక ఎంతో కష్టం ఉంది సార్. ఓకేనా? జస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే సార్ 2 టిప్స్ కొట్టించాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎలా కొట్టించాను సార్, స్క్వేర్ బేస్లో చెప్పానా? 2 క్వశ్చన్లు వచ్చాయా సార్? కంపల్సరీ ప్రతి ఫ్యాకల్టీ అనేవాళ్ళు సార్ కంపల్సరీ ఏం చేసాం సార్, ఎక్స్పీరియన్స్ పర్పస్ చెప్పారు.
అర్థమవుతుందా సార్? ఎంతో కష్టపడి ఈ స్టేజ్ వచ్చారు, ఓకేనా సార్? ఆల్ ది బెస్ట్ ఫర్ ఆర్మీ స్టూడెంట్స్, బోత్ ఆఫ్ యూ, మీ అందరికి కూడా, ఓకేనా సార్? First of all, congratulations to all. Yeah, stage pain unna lecturers andarki and ma director sir garki and vidyarthulaku and vidyarthulani karna tallidandrulandarki shubhodayam. Munduga konni vishayalu nenu meetho share cheyalanukuntunnanu. So enti ante ప్రతి సందర్భాలలో చాలామంది చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు దేని గురించి చెప్తారంటే ఫ్లవర్స్ ఉంటాయి కదండి, రోజ్ ఫ్లవర్స్ కావచ్చు సంథింగ్. సో ఇక్కడైనా గాడ్కి ఆఫర్ చేసేటప్పుడు, ప్రేయర్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు పుష్పాలు అన్నింటిలలో సో గొప్పతనమైన ఒక పుష్పం ఉంటుందండి, అది ఏంటి అని అంటే చెప్పగలరా ఏం ఫ్లవరు? లోటస్. వెరీ గుడ్. లోటస్ అన్నది ఎక్కడ పుడుతుందండి? ఎక్కడ పెరుగుతుంది? బురదలో పెరుగుతుంది. కానీ దాని యొక్క స్థానం దేవుడి దగ్గర మాత్రమే ఉంటుంది. అలాంటి ఒకే ఒక్క జాబ్, నీ అబ్జర్వ్ చేసిన దాంట్లో ఉన్న ఒకే ఒక్క జాబ్ ఆర్మీ జాబ్. అలాంటి గ్రేట్ ప్రతి ఒక్కరికి భారతదేశాన్ని సర్వ్ చేసే అధికారం, అవకాశం రాదు. చాలా మంది ఏం చేస్తారంటే అవకాశం కోసం చూస్తారు, కానీ అలాంటి అద్భుతమైన అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు. ఆయన తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి కష్టపడి హానెస్ట్గా, సో ఇన్ని రోజుల కష్టంలో ప్రతి ఒక్కరు కష్టపడడం చూశాను. ఆయన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం అండ్ దాంతోపాటు డౌట్స్ అడగడం, సో అక్కడ ఇష్టం ఉన్న విధంగా కూర్చోవడం, ఎవరికి వచ్చే విధంగా వాళ్ళు ప్రిపేర్ కావడం, సో డిస్కస్ చేయడం, గ్రూప్ డిస్కషన్ మెయిన్ థింగ్. సో మెయిన్గా ఎవరైతే నాలెడ్జ్ పెంచుకొని ఇలాంటి అవకాశం పొందారో సర్వీస్లో, సో సర్వీస్లోకి వచ్చిన వల్ల కొన్ని ఏంటి అంటే మెలకువలు పాటించాల్సి ఉంటుంది. సో ఏంటి అంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఒక స్టెప్స్ చూడండి, స్టెప్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక బాల్ కింది నుంచి అది పైకి వెయ్యాలా, స్టెప్స్ పైన ఉన్న పర్సన్కి అందాలా. ఎలా వేస్తామండి? ఒకటి త్రో చేయాలా. సో స్టెప్ బై స్టెప్ పోవాలంటే పైకి పోవడం ఎలా పోతుంది? కష్టంగా పోతుంది. కానీ పై నుంచి కిందికి పడడం మాత్రం ఈజీగా పడుతుంది. విజయం అన్నది చేరుకోనికి కష్టం, కానీ దిగే టైంలో మాత్రం మన యొక్క అవకాశం కోల్పోవడం మాత్రం ఈజీగా. స్టెప్ బై స్టెప్ బాల్ అనేది కింద పడుతున్న ప్రతి ఒక్కసారి దాని యొక్క వేగం ముంజుకుంటుంది. మనం కూడా సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మిస్యూజ్ అయిందంటే లైఫ్ అన్నది కంప్లీట్, కెరియర్ అనేది కొలాప్స్ అవుతాయి. సో చాలా వరకు జాగ్రత్తగా జీవితం ఎక్కడైనా, నాట్ ఓన్లీ వన్ ఫీల్డ్, ఎనీ అదర్ ఫీల్డ్, సో కేర్ఫుల్గా అండ్ అద్భుతంగా, సో మంచి నైపుణ్యంతో, సో అనుభవంతో, సో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. జై హింద్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనరబుల్ డైరెక్టర్ సార్ అండ్ డైరెక్టర్ మేడం అండ్ అడ్మిషన్ మేడం, మై కొలీగ్స్ అండ్ ఆల్ పేరెంట్స్, మై స్టూడెంట్స్ అండ్ ఆల్ స్టాఫ్ ఆఫ్ తేజస్ డిఫెన్స్ అకాడమీ, ముందుగా ఆర్మీ సోదరులందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరు కూడా నిజంగా చెప్తున్నాడు, మీ పేరెంట్స్ మీ జన్మ అదృష్టం అండి. ఎందుకంటే మీ కొడుకులు చిన్న చిన్న జాబులు కొట్టలేదు, ఒక దేశానికి సేవ చేసే జాబ్ కొట్టిరండి. అండ్ ఇక్కడ తీసుకుంటే ఈసారి రిజల్ట్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ ఉందండి, ఏ ఇన్స్టిట్యూట్ కూడా అంత రిజల్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే 100 క్లాస్ అనేది ఆర్మీ చర్యలో ఫస్ట్ టైం అండి ఇది. సో మాకు సపోర్ట్ ఇచ్చిన డైరెక్టర్ సార్ కానీ అండ్ మై కొలీగ్స్ కానీ, సో దీని వెనుక హానరబుల్ డైరెక్టర్ సార్ ఏంటంటే చాలా చాలా సపోర్ట్ ఉంది, మీకు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. సో ఏంటంటే ఇంత సపోర్ట్ ఇచ్చుకొని ప్రతి ఒక్కరు ఎగ్జామ్లో కూడా సక్సెస్ అయిపోయారు. సో సక్సెస్ అయ్యాక ఏం లేదండి, ట్రైనింగ్ వెళ్ళేదాకా కొంచెం స్లో ఉండండి, ఎందుకంటే బయట తిరగడం అని చెప్పేసి అలాంటివి ఏం చేయకండి. ఒక్కసారి ఇఫ్ యూ కెన్ జాయిన్ ఆర్మీ యువర్ లైఫ్ ఈజ్ టోటలీ చేంజ్, టోటలీ అంటే టోటలీ చేంజ్ ఉంటుందండి. ఒక్కసారి చేంజ్ అనమంటే ఆర్మీ ట్రైనింగ్ చూపట నువ్వు రిపోర్టింగ్ చేసావంటే నీ లైఫ్ తీసుకుంటే నువ్వేనా, నీకు డౌట్ వస్తుంది ఫస్ట్, ఎందుకంటే గంత బెనిఫిట్స్ ఇస్తుంది.
ఆర్మీ వల్ల తప్ప ఎవరికి కూడా బెనిఫిట్స్ ఇవ్వండి. ఆర్మీ బెనిఫిట్స్ ఏంటంటే ఒక్కసారి నీ ప్రొఫెషన్ కన్ఫర్మ్ చేసుకున్నావంటే నీకు ఆర్మీ కార్డు వస్తుంది, అది నీకు తప్ప ఎవరికి రాదు. ఆ ఆర్మీ కార్డు యూజ్ చేసుకుని నీ ఇష్టం, నువ్వు ఏది కొనుక్కున్నా నీకు 50% డిస్కౌంట్, నీ ఇష్టం, నువ్వు ఏం వేసుకున్నా అదే ఉంటుంది. నువ్వు ఒక్కసారి ఇంటికి వచ్చిన అంటే ఫ్లైట్ టికెట్ కూడా ఇండియన్ ఆర్మీ తీసేస్తుంది, నువ్వు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో అంతమంది జాబ్ కొట్టి కాబట్టి మొత్తం జాబ్ కొట్టిన అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ టైం ఏంటంటే ఇప్పుడున్న లాంగ్ టర్మ్ వాళ్ళు కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వెంకటరామ్ రెడ్డి, మాది వికారాబాద్ డిస్టిక్ నవపేట మండల్. మా ఊరు పేరు వట్టిమీనపల్లి. స్పెషల్ థ్యాంక్ టు తేజస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తేజస్కు నేను ఫస్ట్ లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ చేరాను ఇక్కడ. నేను మేలా 15 డేట్ కూడా గుర్తుంది టైం, సాయంత్రం వచ్చిన నేను ఈ గ్రౌండ్లోకి నుంచి ఒక్కోడు మాత్రం పెద్ద పెద్ద సదువులు చదివినట్టు ఒక్కోడు అయితే అంటే అంత నేను గవర్నమెంట్ పూర్ స్కూల్లో చదివిన మా కొద్దిగా పేద ఫ్యామిలీ అందరు ఇక్కడ వస్తారు. నీ ఇంట్లో వచ్చిన జాబ్ కొడతానా కొట్టాను అసలు. నేను ఒక్కోడు చూసానేమో గ్రౌండ్ మస్తు ప్రాక్టీస్ చేసుకోరు, మస్తు అవుతారు క్లాస్ అలా. హలో, నాకు అప్పటికి ఏం రాదు. నేను 10th ఎట్లెట్లో పాస్ అయినా, ఇంటర్లో కూడా ఎట్లెట్లో పాస్ అయినా, కాకపోతే కరెక్ట్ సాగు సాగిందంటే తేజస్ సార్. వాస్తవానికి తేజస్లో ఇది నాకు దేవాలయం లాంటిది. ఎందుకంటే అప్పుడు రాజ్యానికి రాముడు ఎట్లా రాజు, ఇక్కడ సతీశ్వర అట్లా రాజు. అలాగే అంజనేయుడు ఎట్లనో మన సీన్ సార్ ఇక్కడ అట్లా. ఫస్ట్ పాస్లో నేను 10th పాస్ అన్నది ఒక్కటే అనుకున్నా, ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలనుకున్నా. కాకపోతే ఎట్లా జరగా నాకు ఏం లేదు, అసలు మా చుట్టుపక్కల గంటే ఒక్కరు లేడు. అప్పుడు నేను అది ఎక్కడనో పేపర్ కానీ మా కొంత దూరంలో మా దూరం చుట్టం ఒక హరీశ్వర్ రెడ్డి అంటూ ఉన్నాడు, ఇక్కడనే చదివిన ఆయన గిట అక్కడ ఉన్నాడు ఫోటోల. అతను ఒక్క చెప్పండి, ఫస్ట్ అంతకుముందు ఒకసారి నేను ఇంటర్ చదివేటప్పుడు ఒక పేపర్ రోడ్డు పైన పడ్డది, అది ఆ పేపర్ చూసిన అప్పుడు నిజంగా చెప్తున్నా తేజస్ అంటారు, అప్పుడు చూసాను రోడ్డు పైన పడ్డది, అది దాన్ని చూసి ఒక్కసారి ఫోన్ చేసిన ఇంటర్ అయిపోయినాడు సార్. అప్పుడు ఏమన్నానంటే అరే తేజస్లా అక్కడ ఉన్న స్టాఫ్ అని తెలిపారు అంటారా, అక్కడ ఏం లేదంట అంటా అన్నారు. నాయన గిట్లా తేజస్ కోమనుకొని అక్కడ స్టాఫ్ ఏం లేదంటే అక్కడ వెళ్ళిపోయారంట, ఇప్పుడు వేరే ఇక్కడ సిటీలో మంచుకుంటే అక్కడ మా ఢిల్లీ డిఫెన్స్ గిట్ ఉందంట అంట గిట్ట అనుకున్నా నేను. మా డాడీ గిట్ట చెప్పిన, మా డాడీ ఏమన్నానంటే అరే మేస్త్రి కింద పనిచేసేటోళ్ళు వేరే వాళ్ళు పోయిందంట వాడు ఉట్టి ఒకటారు వేరే వాళ్ళు గిట్ట పెట్టుకుంటాడు. అరే ఆ సత్త నీతో నీ దమ్ము ఉంటే నువ్వు పోరా లేకపోతే అంట అన్న మా నాయన. ఇప్పుడున్న లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కు చెప్తున్న ఒకటి, నేను నాన్ మ్యాథ్స్ కాబట్టి నాకు ఇట్లా ఫస్టే అర్థమైపోయింది. ఒక నెల రోజులు ఉన్నప్పుడు అర్థమైపోయింది నాకు ఆర్మీ తప్ప ఏ జాబ్ రాయంట ఫిక్స్ అయినప్పుడే నేను.
ఇప్పుడున్న లాంగ్ టర్మ్ వాళ్ళ నాణ్యాసులకు ఏం చెప్తున్నా అంటే, మీ గ్రౌండ్ నమ్ముకోండి ముందు అయితే ఫస్ట్ అయితే, తర్వాత మన సార్ విక్రమ్ సార్ చూసుకుంటారు మొత్తం. ఫస్ట్ ఒకసారి నా ఆల్రెడీ రిటర్న్లో పోయింది, ఎగ్జామ్ పోయినప్పుడు రిజల్ట్ వచ్చి నాకు వస్తాను, నాకు ఎక్కువ నమ్మకం ఇక్కడ మన స్టాఫ్ మస్తు ఉండే, మల్లికాంత్ సార్, విఎన్ సార్కు, సీఎం సార్ కూడా, ప్రకాశ్ సార్ కూడా, రామ్ మీడియాకి వస్తా అనుకున్నాను, నాకే రాలేదు పోయినసారి. అట రిజల్ట్ వచ్చిన రోజు నైట్లో ఆరో తినలేను, నైట్ మొత్తం తినలేను, ఏడుచుకుంటా పొద్దున్న దాకా. మళ్ళా మొన్న రిజల్ట్ వచ్చినప్పుడు తిందామంటానే ఒక్క బుక్క పెట్టుకున్నా అంతే, మహేష్ గారు ఫోన్ చేసి రామరే రిజల్ట్ వచ్చింది రా అన్నాడు. ఇక మళ్ళీ తినలే ఈరోజు ఇక్కడ. ఫస్ట్ లాస్ట్ థ్యాంక్స్ టు తేజస్, మై ఫాదర్ మోహన్ రెడ్డి, మాది వట్టి మీనపల్లి. ఎందుకంటే మీనపల్లి మా ఊళ్ళో ఏ జాబ్ లేదు, ఫస్ట్ టైం నా జాబ్ చెప్తాను మా పక్క. పొద్దున రాత్రి మా ఒక నారా సార్ అంటూ ఉంటాడు మా ఇంటర్లో తగినప్పుడు, ఆ సార్కి ఒక్క ఫస్ట్ ఫుల్ నా కాన్ఫిడెన్స్ ఉండే సార్, నాకు ఎక్కువ నమ్మకం ఉండే. రిజల్ట్ వచ్చింది సార్ అంటే అట్లా అంటే రిజల్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసి పంపించిన సార్, అప్పుడే స్టేటస్ పెట్టాడు. ఎవరు నమ్మకం వచ్చింది చుట్టుపక్కల ఇట పొద్దుగా చూసి అరే నిజం మారా నీకు వచ్చిందారా ఆయన నిజ వాసా నేనే నమ్మలే అసలు. ఇప్పటికైనా నాకు జాబ్ వచ్చినట్లు ఏదో సీట్ వచ్చింది అనిపిస్తుంది నాకు ఏదో కాలేజీలో. ఈరోజు మళ్ళీ ఫుల్ కూర్చురా పోయి నేనైతే. ఇక్కడ మళ్ళా రన్నింగ్ వచ్చినాక నాకు మళ్ళీ ఇక్కడ వచ్చిన మళ్ళీ సదాబుద్ధి అలా ఇక్కడికి వచ్చినాక నేను మళ్ళీ ఆశ్చర్య పోయింది. ఇప్పుడు మళ్ళీ వస్తా ఇప్పుడు ఇంత పోయినాసారి 70 మంది ఎవరు సార్ 120 మంది ఇస్తారా అనుకున్నా. దాని నాయత రూమ్లో కూడా ఏం చేసేదంటే నువ్వు గెలవటంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నంలో గెలుస్తున్నావు అంటే ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఒక్కరోజు సభపతి అయితే సభ మళ్ళీ ఈట ఈసారి ఇట ఆ రూమ్లో రెండు రోజులు 3 రోజులు అనుకున్నా. 4వ రోజు అలా ఆ సామెత చూసినయ్యా నీ అమ్మ ఇవ్వటం రాసింది అనుకున్నాయ్యా. మొత్తం మీద సామెత రాసి మస్తు ఇంప్రెషన్ అయ్యి ఒక నెల రోజులు మాత్రం ఒకరోజు 12 గంటలకు మేలుకొచ్చిందిరా నీ అమ్మ ఈసారి వస్తారా రాకుంటే మనం మన ప్రయత్నం మనం చేద్దామంటే ఒక నెల రోజులు గట్టిగా అయినారా మొత్తానికి అయితే రిజల్ట్ బయట పడ్డది. థ్యాంక్స్ సతీష్ సార్, మల్లికాంత్ సార్, సీన్ సార్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరనే మన సార్లు ఎంత కోచింగ్ ఇచ్చినా కానీ స్టడీ అవర్స్ మల్లికాంత్ సార్ లేవురా ఆయన లేకపోతే నేను నిజానికి కాకూడదు. నాకు పొద్దున్న లేవడం అంటే అస్సలు లేకపోతే ఇంటికాడకంటే 10 గంటలకు లేచుండి మరి అరే ఆశ్చర్యం అయింది సార్ వస్తారా అని ఇది ఒక్కసారి లేవురా నెల రోజులు కష్టపడరా అంట మల్లికాంత్ సార్ అన్నాడు కాబట్టి మొత్తం మల్లికాంత్ సార్ థ్యాంక్స్ అందరికి మాదిక మేడం కంటే థ్యాంక్స్ ఈసారి వస్తారట అని అరే ఈసారి పక్క కొట్టాలరా ప్రకాశ్ సార్ ఈసారి పక్క కొట్టాలరా మొత్తం కదా పక్క కొట్టా థ్యాంక్స్ తేజస్. ప్రతి స్టూడెంట్ కంపల్సరీ మాట్లాడండి, నేను సీరియల్ పిలుస్తాను. సునీల్ రెడ్డి, ఏ సునీల్ రెడ్డి?